ఎన్టీఆర్ జిల్లాలోని విస్సనపేటలో జాతీయ రహదారి పక్కన పెద్ద ఎత్తున చేపల చెరువులు తవ్వి చేపలను సాగు చేస్తున్నారు. అధికారులు తమకు సంబంధం లేనట్లు వదిలేయడంతో చేపల సాగులు కాస్త మరో అడుగు ముందుకేసి నిషేధిత క్యాట్ ఫిష్ పంగాసు సాగును సైతం కొనసాగిస్తున్నారు. వీటికి ఆహారంగా చచ్చి కుళ్ళిపోయిన కోళ్లు కోళ్ల వ్యర్థాలు వినియోగిస్తున్నారు. పర్యావరణానికి ప్రజారోగ్యానికి తీవ్ర నష్టం కలిగించే ఈ చర్యల పట్ల అధికార యంత్రాంగం కనీసం కన్నెత్తి చూడకపోవటం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున సాగుతున్న చేపల చెరువుల కారణంగా విస్సన్నపేటలో జలాలు సైతం కలుషితమై త్రాగునీటి సమస్యతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఇక గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కడప జిల్లా వేంపల్లి ఎన్ఎస్ఆర్ కళ్యాణ మండపం వద్ద